చేసిన మా అమ్మ వాళ్ళు ఉన్నారు మేము కొంచెం సాధ్యం చెప్తాము వెంకటేశాయ జై గోమాత గోసేవే గోవిందుని సేవ అందులో భాగంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆకలి తీర్చినటువంటి గోవు ఈ రోజు స్వామివారికి తిరిగి గో ఆధారిత వ్యాపారం నుండి పండించినటువంటి ఉత్పత్తులు దేశీ విత్తనాలతో నుంచి పండించినటువంటి ధాన్యము అన్ని స్వామివారికి సంపూర్ణంగా నైవేద్యాన్ని సమర్పించాలని ఒక మహా సంకల్పాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ఈ మధ్యనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మే 1వ తారీఖు కేవలం రైసు బియ్యం మాత్రమే స్వామివారికి సమర్పించడం జరిగింది. మొన్న జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో స్వామివారికి నైవేద్యానికి కావాల్సినటువంటి 26 సరుకులని పూర్తిగా గో ఆధారిత వ్యాపారం నుంచి పండించినటువంటి ఉత్పత్తుల ద్వారా దేశ విదేశాలలో దేశం నలుమూలల నుంచి కూడా ఈ రోజు వాటిని అన్ని కలెక్ట్ చేసి స్వామివారికి ఈ రోజు తిరుమల క్షేత్రంలో స్వామివారికి సమర్పించడం జరుగుతున్నది. ఇది మరీ ముఖ్యంగా గో ఆధారిత వ్యాపారాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉన్నది. సాక్షాత్తు ఏడుకొండల స్వామి గో రక్షణ చేసినప్పుడు అలాంటి రక్షించిన గోవుల నుంచి సంరక్షించుకొని ఒక ఎకనామికల్ యాక్టివిటీని ఈ ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈ రోజు స్వామివారి నైవేద్యం స్వీకరిస్తున్నారంటే ప్రతి మానవుడు కూడా ఇలాంటి ఆహారం తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అన్నటువంటి తెలియజేయడం కోసమే ఈ ఒక కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంగా తెలియజేస్తూ పూర్వం శ్రీకృష్ణదేవరాయలు ఆ టైంలో జరిగిందో తెలియదు కానీ ఇది మాత్రం దాని తర్వాత కెమికల్స్ ఫర్టిలైజర్స్ పురుగుల మందులతోని తయారు చేసినటువంటి బీబీటీ సోనా మసూరితోని ఈరోజు నైవేద్యాలు సమర్పిస్తున్నటువంటి విషయాన్ని మా దృష్టికి వస్తే అలాంటి ఆహారం పెట్టకూడదు. స్వామివారికి స్వచ్ఛమైనటువంటి గో ఆధారిత వ్యవసాయం పండించినటువంటి ధాన్యం నుంచి పెట్టాల్సిందన్నట్టుగా ఒక నిర్ణయం తీసుకొని అదేవిధంగా రాజస్థాన్లో ఉన్నటువంటి పత్ మేడలో ఉన్నటువంటి కొన్ని లక్షల గోలను సంరక్షిస్తున్నటువంటి శ్రీ శ్రీ దత్తు శరణందన్ స్వామీజీ వారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నయ్యిని కూడా స్వీకరించి స్వామివారికి స్వచ్ఛమైన నయ్యిని కూడా ఈరోజు సమర్పించడం జరిగిందంటే